కార్యకర్తలకు కొంత మనం అన్యాయం చేశాం, కార్యకర్తలు పట్టించుకోలేదు, ఈసారి అట్లా ఉండదు. ఇది దాదాపుగా నేను కూడా చాలా మహానాడులు చూశాను, చాలా కవర్ చేశాను. ప్రతి మహానాడు సందర్భంగా కూడా ఈ వ్యాఖ్యలు వస్తూ ఉంటాయి. సహజంగా కార్యకర్తలకు అన్యాయం చేయకపోవడం వల్ల అధికారం కోల్పోవటం ఉండదు, కొన్ని తప్పిదాలు జరిగి ఉండొచ్చు, లేదంటే కొన్ని రాజకీయపరమైన ఎత్తుగడల వల్ల ప్రత్యర్థులు పైచేయి సాధిస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో చూసినప్పుడు అభివృద్ధి దీని అంశం కంటే కూడా ఇతరత్ర అంశాలు చాలా డామినేట్ అయినాయి. ఒకసారి చేతిలో లేనటువంటి అంశాలు వస్తాయి, కొన్ని మనం చేయగలిగినవి కూడా చేయలేకపోయిన పరిస్థితులు వస్తాయి. బట్ గత 2 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతూ ఉంది. ఇంకో 3 సంవత్సరాలు పరిస్థితులన్నీ బాగానే ఉండి ఎలక్షన్లు ఏమి ముందు రాకపోతే కేంద్రంలో ఎటువంటి జమ్లీ గిమిలి ఆ ప్రస్తావనలు ఇప్పుడే ఉండకపోవచ్చు. కాబట్టి 3 సంవత్సరాలు అనుకుంటే 2 సంవత్సరాల్లో చేసింది ఏంటి? మీరు 3 సంవత్సరాల పాటు జరగబోయే పోరాటంలో ఎటువంటి పాత్ర? ఒక వరుసగా మీరు అనేక కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఒక ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి, రాజకీయంగానే కాదు ఆర్థికంగా కూడా దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం కూడా ఉంది, నేతల మీద కేసులు. విజయ్ గారు నమస్కారం. చెప్పండి సార్. మీకు పెద్ద లక్ష్మణ్ గారు, విలసన్ గారికి, TV5 ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. నిన్న మొన్న జరిగినటువంటి 27-28 తేదీల్లో తెలుగు జాతి పండుగ అయినటువంటి మహానాడు జరిగింది. సరే, ఈ మహానాడు జరగటం లేకపోతే ఎన్టీ రామారావు గారి విశిష్టత, ప్రాశస్యం అనేక అంశాలు ఇవన్నీ కూడా ఓకే. మీరు సూటిగా అడిగినటువంటి అంశంలో గడిచినటువంటి 24 మాసాలు, 1-2 రోజులు తక్కువగా, 1 రోజు తక్కువగా 24 మాసాలు పూర్తయిపోయింది జగన్ ప్రభుత్వం వచ్చి. అంటే 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు ప్రస్థానంలో వెనక్కి చూసినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేయనటువంటి అరాచకం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రతిదీ కూడా దోపిడీ మార్గమే. 24 నెలల్లో ఆయన చేసింది ఏంటంటే కుదిరితే దోపిడీ, లేకపోతే అబద్ధం. అంతకుమించి ఎక్కడా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దానికోసం ఇచ్చినటువంటి అధికారాన్ని ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు అధికారాన్ని ఇచ్చారో దాన్ని ఆ వైపుగా ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. దానికోసం తెలుగుదేశం పార్టీగా సరే జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క వైఫల్యాలు అంతా కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, చెప్తానే ఉన్నారు. కాబట్టి దాంట్లోకి పోవటం కన్నా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గడిచినటువంటి 24 మాసాల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏ పరిస్థితుల్లో మనం అధికారం కోల్పోయాం, కోల్పోయిన తర్వాత వల్ల ఈరోజు రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి, పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటని చూసినప్పుడు పార్టీ నష్టపోతున్న దానికన్నా కూడా రాష్ట్ర ప్రజానీకం నష్టపోతున్నటువంటి అంశం ఎక్కువగా ఉంది. పార్టీలో ఒక తరగతి మీద సామాజిక దాడు, అంటే ఒక సామాజిక వర్గం మీద ప్రధానంగా టార్గెట్ చేసుకొని సామాజిక దాడి చేస్తా ఉన్నారు. కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకొని వారి ఆర్థిక మూలాలను నాశనం చేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదా కార్యకర్తల్ని బయటకు రాకుండా మనోనిపురం కోల్పోయే విధంగా వేదిక చేస్తూ ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కొత్త విచిత్రమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, లేకపోతే ఎన్నో సంవత్సరాల చరిత్రలు, ఎన్నో ప్రభుత్వాల చరిత్రలు కూడా అందరు చదువుకుంటూనే ఉంటాయి. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యం మరింత అభివృద్ధి చెంది చట్టాలు, అంటే ఈ స్మార్ట్ ఫోన్లలో ప్రతి వాడికి పొలంలో కూర్చున్న వాడికి కూడా చట్టం అర్థమయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత ఈ చట్టాలు మొత్తాన్ని తూచి తొమ్మిలో దొక్కుతున్నానని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొని వచ్చి ప్రజలను ఇబ్బంది గురి చేస్తా ఉంది. అంటే ప్రజల మనోధైర్యాన్ని ఇబ్బంది గురి చేస్తా ఉంది, ప్రజల హక్కుల్ని హరించేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. గ్రామాల నుంచి బహిష్కరించినటువంటి పల్నాడు ప్రాంతంలో ఆత్మగూరు గ్రామంలో గ్రామం నుంచి బహిష్కరించినటువంటి దళితుల దగ్గర నుంచి పోరాటం మొదలు పెట్టుకొని ఈ రోజు వరకు కూడా అన్యాయంగా అక్రమంగా దాడులు చేస్తున్నటువంటి వాటిపైన, కేసులు పెడుతున్నటువంటి దానిపైన న్యాయ పోరాటం చేయడం కోసం ఒక మాటలో చెప్పాలంటే విజయ్ గారు, ఈ రోజు రాష్ట్రంలో న్యాయం పరిహాసమైంది, న్యాయం పరిహాసమైంది, ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. ఈ న్యాయాన్ని కాపాడటం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టడం కోసం మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గడిచినటువంటి 24 మాసాల్లో 1 నెల ఈ ఫలితాలు పాడు వీటిలో నుంచి వచ్చిన తర్వాత ఈ 23 మాసాల పైగా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరుగుతూనే ఉంది. ఏదో ఒక మూల ఈ రాజారెడ్డి రాజ్యాంగం
అమల్ని ఈ రాష్ట్రంలోకి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో మొత్తం పార్టీకి ఒక వైపున నష్టం జరుగుతూ ఉంది, రెండో వైపున అసలు మొత్తం ప్రజానీకానికి జరుగుతున్నటువంటి ఈ నష్టం మీద ప్రజాస్వామ్యం లేకుంటే ఈ రాష్ట్ర ప్రజానీకం నష్టపోతున్నటువంటి అంశాల మీద పార్టీ దృష్టి పెట్టింది. వాటిన్నింటిలో నుంచి ప్రజానీకాన్ని అంటే ఈ నష్టాలకు గురి కాకుండా ఉండడానికి, ఈ దాష్టికాలకు గురి కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మీరు అన్నట్టుగా ఒక నెల అన్నారు, సహజంగా ఒక 5-6 నెలల పాటు ప్రతిపక్ష పార్టీలు పెద్దగా మాట్లాడవు ఏదన్నా పెద్ద సందర్భం వస్తే తప్ప, కొత్తగా ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు. బట్ మొన్న లాస్ట్ టైం అధికారంలో రావటం అనేది మామూలుగా కాదు కదా, 151 స్థానాలతో వచ్చిన తర్వాత చాలా కాలం పాటు అసలు మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితిలో ఉండాలి ప్రతిపక్ష పార్టీలు. కానీ మీరు ప్రస్తావించారు 1 మంత్ అని, బహుశా ఇమీడియట్గా నెక్స్ట్ డే ఆర్ థర్డ్ డే నుంచే జగన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అన్ని ప్రధాన పార్టీలు, మీరు అంటగా తెలుగుదేశమే కాదు బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరూ కూడా రోడ్లు ఎక్కక తప్పని పరిస్థితిని ప్రభుత్వమే క్రియేట్ చేసిన ఒక రకంగా చాలా అంశాలు వచ్చినాయి కదా ఇమీడియట్గా ఫస్ట్ 2-3 మంత్స్లోనే వచ్చినాయి. ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి, ఇసుక సంక్షోభం దగ్గర నుంచి టైం అయితే ఇవ్వలేదు ప్రభుత్వమే. అవునండి, ప్రభుత్వం ఆరాటం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు ఆయనకి రాకరాక ఆయన ఎప్పటి నుంచో చిరకాల స్వప్నం, దానికోసం చెయ్యని ధ్వంసం లేదు విధ్వంసం లేదు. ఆయన మాటల్లో చెప్పుకోవాలంటే ఆయన ఎంత ఆరాటపడ్డాడంటే రాజశేఖర రెడ్డి గారు పౌరాల కుట్లో చనిపోయి ఇంకా ఆ బాడీస్ అన్ని కూడా కర్నూలు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో శివపంచనామా జరుగుతూ ఉంటే ఈయనకి లేహ్యూ గెస్ట్ హౌస్ లో కూర్చొని ముఖ్యమంత్రి కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టుకున్న కార్యక్రమం చేశాడు. అంటే ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆరాటం ఇయ్యాల్సి కాదు, అందుకని రావడంతో పడి దోషేసుకోవడానికి. అంటే మా నాన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను ఇంత దోచుకోగలిగాను, అదే నేనే ముఖ్యమంత్రి అయితే ఎంత దోచుకోవచ్చు అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు. కానీ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 151 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీని కావాలనుకుంటే దాని రిజిస్ట్రేషన్ పార్టీ అధ్యక్షుడిగా తన ముఖ్యమంత్రి అయ్యాను, ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను బాధ్యత వహించాలి అనేటువంటి దాని బదులుగా నాకు ఈ రాష్ట్రాన్ని దోచుకునే దానికోసం సర్వహక్కులు సంప్రాప్తించినాయి కాబట్టి నేను ఏదైనా దోచుకోవచ్చు అనేటువంటి దానికి వెళ్ళాడు. అందుకని తిరిగితే దోచుకోవడం లేకపోతే అబద్ధం చేయడం ఇదే కదండి జరిగింది. దీన్ని మహానాడులో మేము మా పార్టీ జాతీయ అధ్యక్షుల యొక్క ఆదేశానుసారం లేకపోతే గైడ్ లైన్స్ లో వారి యొక్క నేతృత్వంలో సలహాలు సూచనల మేరకు రాష్ట్ర పార్టీ అంతా కూడా ప్రతినిధులంతా చర్చించిన అంశం ఏంటంటే విజయనారాయణ గారు ఈ 24 మాసాలుగా జరిగినటువంటి దౌర్జన్యాలు దాడులు చాలు, ఈ దోపిడీ చాలు, ఇంకా నష్టపోయే పరిస్థితి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానీకానికి.